వంద రోజు పరిపాలనలో 100 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధ్యం చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి. అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజుల్లో ఏం సాధించారు అని చెప్పి ఈరోజు విమర్శిస్తున్నారే, చంద్రబాబు నాయుడు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో మీరు చేయలేనటువంటివి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. ఉదాహరణకు తీసుకుంటే మా క్యాబినెట్ విషయంలోనే 60% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకి 60% మంత్రి పదవులు ఇచ్చారు. ఈరోజు ఒక ఎస్టీ మహిళనైనటువంటి నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. మీరు ఎస్టీలు తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పి విమర్శించినటువంటి మీరు 4.5 ఏళ్ల పాటు కనీసం ఎస్టీలకు మంత్రి పదవి కూడా ఇవ్వకుండా వాళ్ళ హక్కుల్ని కాలరాసింది మీరు. అదేవిధంగా ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకున్నటువంటి ముఖ్యమంత్రి మీరైతే అటువంటి దళిత మహిళకి హోంమంత్రి పదవి ఇచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారిది. 40 ఏళ్ల మీ అనుభవంలో, మీ 14 ఏళ్ల మీ ముఖ్యమంత్రి పరిపాలనలో ఏ రోజైనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దేశంలో ఎవరూ కూడా చేయనటువంటిది వచ్చిన 100 రోజుల్లోనే 133,000 ఉద్యోగాలని ఒకేసారి భర్తీ చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు మీరు 14 ఏళ్ల పరిపాలనలో 14 ఏళ్ల ముఖ్యమంత్రి మీ హయాంలో ఇన్ని ఉద్యోగాలు తీసారా అని చెప్పేసి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఈరోజు నామినేటెడ్ పదవులు కానీ నామినేషన్ వర్క్లో కానీ 50% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు దేశ రాజకీయ చరిత్రలో ఎవరూ కూడా తీసుకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి నిర్ణయం. అంతేకాదు ఈరోజు మహిళల్ని కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కానీ ఎవరైనా సరే ఓట్ బ్యాంకే మీరు ఉపయోగించుకున్నారు తప్ప వాళ్ళ సంక్షేమం కోసం ఏ రోజు కూడా మీరు ఆలోచించలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి 50% రిజర్వేషన్ నామినేటెడ్ వర్క్లో కానీ నామినేషన్ పదవుల్లో కానీ, ఇటువంటి నిర్ణయం మీరెందుకు తీసుకోలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ 14 ఏళ్లలో మీకెందుకు ఆలోచన రాలేదు? మీరా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారిని ఈరోజు మీరు విమర్శిస్తున్నారా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా, ఈరోజు రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలాగా వైఎస్ఆర్ రైతు భరోసాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. ఈరోజు కౌలు రైతులు, ప్రతి రైతుకి కూడా ఏదైతే గవర్నమెంట్ ఫలాలు ఉన్నాయో అవన్నీ అందుతాయి, కానీ కౌలు రైతులకి పాపం ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చి ఏ ఇన్సెంటివ్స్ కూడా కౌలు రైతులకు రానటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఉంది. కానీ రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు అంటే ఎంత అభిమానం ఉందో చాటుకునే విధంగా ఈరోజు కౌలు రైతులకు కూడా అన్ని ఇన్సెంటివ్స్ అందేలాగా ఈరోజు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ 14 ఏళ్ల మీ ముఖ్యమంత్రి పరిపాలనలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరెందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా అమ్మఒడి పథకం, ఈరోజు అమ్మఒడి పథకం ద్వారాగా దాదాపు 50 లక్షల మంది తల్లులకి ఈరోజు బెనిఫిట్ అవ్వబోతుంది. ప్రతి తల్లి కూడా పిల్లల్ని చదివించలేక ఈరోజు కూలి పనులకు తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి తల్లికి కూడా ఒక అన్నలాగా నేనున్నాను అని చెప్పి జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. ప్రతి తల్లికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చి ప్రతి బిడ్డని కూడా చదివించే బాధ్యత నేను తీసుకుంటానని ఒక అన్నలాగా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆ హామీని నెరవేర్చే దిశగా ఈరోజు జనవరి 26 నుంచి ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిన ఈరోజు మీరు విమర్శించేదని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచో ఆర్టీసీ కార్మికులు కానీ ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ కళ ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయడం అనేది, మీ దగ్గరికి ఆర్టీసీ వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్ళని గసురుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అన్నారు ఇది సాధ్యం కాదు, ప్రభుత్వానికి భారం అన్నారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే దిశగా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు కేబినెట్లో. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ ప్రతి బెనిఫిట్ కూడా వీళ్ళందరికీ కూడా చెందే విధంగా
ఇటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు. మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసాము, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునేటువంటి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలను మీ అనుభవం ఉంది కాబట్టి మీరు హర్షించాలి. అది మాని మీరు తీసుకోలేదు కాబట్టి ఎవరొచ్చినా తీసుకోకూడదు అన్న చందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేటువంటి ప్రకటనలకి ఎక్కడ ప్రజలందరూ మిమ్మల్ని చేదరించి ఇప్పటికే చేదరించి 123 సీట్ల నుంచి 23 సీట్లు కూర్చోబెట్టారు. ఇంకా ఎక్కడ చేదరించి భవిష్యత్తులో కూడా మీకు ఎక్కడ ఇక్కడ భవిష్యత్తు ఉండదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లాగా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోతాడు చిరస్థాయిగా అని చెప్పి కుళ్ళుతోటి అసూయతోటి ఈరోజు మీరు బురద జల్లుతున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా ఈరోజు అందరూ హర్షించే విధంగా విశ్లేషకులు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిర్ణయాలని ఈరోజు హర్షించే విధంగా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రజలు ఎలాగో ముందుకు రావట్లేదని చెప్పి సినిమా ఆర్టిస్టును తీసుకొచ్చి మరీ ఈరోజు మీరు బురద జల్లేటువంటి ప్రయత్నం ఈరోజు నిజంగా సిగ్గుచేటు. సినిమా ఆర్టిస్టును తీసుకొచ్చి ఒక డ్రామా నడిపి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి మీరు ఈరోజు దొరికిపోయి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరా ఈరోజు విమర్శించేది జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు చెప్తున్నారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాను తెలుగుదేశం వాళ్ళకి అని చెప్పేసి. ఎంత దారుణం అని అంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వనజాక్షిని మీ ఎమ్మెల్యే ఇసుకలో పెట్టి తొక్కినప్పుడు అప్పుడు ఎందుకు మీరు అధికారులకు పునరావాస కేంద్రం మీరు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎంతోమంది విద్యార్థులు నారాయణ కాలేజీలో చనిపోయారు. వాళ్ళ పేరెంట్స్కి కానీ బాధితులకు కానీ ఎందుకు మీరు పునరావాసం కల్పించలేదు? ఈరోజు నిజంగా ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు పునరావాసం కనుక బాధితులకి పునరావాసాలు మీరు కనుక ఏర్పాటు చేసి ఉంటే ఒకళ్ళు అధికారులకు కానీ ప్రజలకు కానీ అసలు ప్లేస్ కూడా సరిపోదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్లేస్ కూడా సరిపోదు. అంతమంది ఆ పునరావాసాల కేంద్రాలకు వస్తారు. మీరు చేసినటువంటి దౌర్జన్యాలు అంత దారుణంగా ఉన్నాయి మీ ప్రభుత్వంలో. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విమర్శించేటువంటి అర్హత మీకు లేదు. ఎందుకనంటే మీకులాగా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎవరూ చెయ్యరు. ఈరోజు ప్రజా సంక్షేమం వైపే అడుగులేస్తున్నటువంటి ప్రభుత్వం మాది. ప్రజా సంక్షేమమే ధ్యేయం, రాజన్న రాజ్య సాధనే ధ్యేయంగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ముందుకు వెళ్తాయి. మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి హామీని కూడా ఇప్పటికీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి హామీ నెరవేరుస్తూ దాదాపు 80% హామీలను ఈరోజు నెరవేర్చడం జరిగింది. పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ప్రతి హామీని కూడా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూ మా ప్రభుత్వం ముందుకెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి మీకు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోవాలని చెప్పేసి హితవు పలుకుతున్నాను.